ప్రభుత్వ కార్యాలయంలో విధులంటే ఎందుకో అందరూ వెనుకడుకేస్తున్నారు. పోస్టింగ్ వేయించుకునేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఒకవేళ ఉద్యోగ బాధ్యతలు చేపట్టినా ఎక్కువ రోజులు విధులు నిర్వహించలేకపోతున్నారు. ఏదో ఒక కారణంతో సెలవు పెట్టడమో లేక టైం బాగోలేక సస్పెండ్ కావడం జరుగుతోంది. ఇంతకీ అంత ఇబ్బందికరమైన ఆ ప్రభుత్వ కార్యాలయం ఏమిటి? అక్కడ పోస్టింగ్ అంటే అధికారులు ఎందుకు వెనుకడుగేస్తున్నారో ఓ లుక్ వేద్దాం రండి మరి. నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రకృతి సహజ సంపద కలిగి ప్రజలతో రద్దీగా ఉండే మండలం అది. రెవెన్యూ పరంగా అధిక వనరులున్న మండలం కూడా అదే. ఏదంటారా, అదేనండి మన బుచ్చిరెడ్డిపాలెం మండలం. ఇక్కడ పట్టిందంతా బంగారమే, దానికి తగ్గట్లు రాజకీయ ప్రభావం కూడా ఎక్కువే. అలాంటి మండలంలో రెవెన్యూ అధికారి విధులు అత్యంత కీలకం. కానీ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో దాదాపు 1.5 నెలల నుంచి తహసీల్దార్ విధుల్లో లేరు. ఏమైందో ఏమో కానీ ఈ మండలానికి పోస్టింగ్ అంటేనే ముఖం చాటేస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలానికి పోస్టింగ్ వేయించుకోవాలంటే గతంలో ఎలాగైనా అధికారులు ముందుకొచ్చేవారు. కానీ నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎవరు కూడా ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రజల సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ ప్రమీల రెవెన్యూ మాయాజాలంతో సస్పెండ్ అయ్యారు. అనంతరం కలువాయి తహసీల్దార్ గా పనిచేస్తున్న సోమలా నాయక్ ను బుచ్చి తహసీల్దార్ గా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఆయనకు అధికార పార్టీ నేతల నుండి కూడా గ్రీన్ సిగ్నల్ లేకనో లేదా మరో ఇతర కారణమో ఆయన నేటికీ బాధ్యతలు చేపట్టలేదు. అధికార పార్టీ నేతలు చెప్పిన మాట వినడం లేదనే ఇక్కడ అధికారులు నిలబడలేకపోతున్నారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి ఇప్పటికీ 1.5 నెల పూర్తి కావస్తున్నా బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ బాధ్యత మాత్రం ఎవరూ భర్తీ చేయలేదు. ఇదిలా ఉంటే గతంలో ఇక్కడ తహసీల్దారుగా పనిచేసిన చొప్పా రవీంద్రబాబు, షఫీ మాలిక్, హమీద్ విధుల విషయంలో ఎక్కడా రాజీ పడేవారు కాదంటున్నారు ప్రజలు. అప్పటి అధికారుల పనితీరుపై బుచ్చి మండలం నీటి తీరువాయి బకాయిలు రాబడంలో జిల్లాలోని ఆ మండలాన్ని ప్రథమ స్థాయిలో నిలిపారు. అనంతరం వచ్చిన అధికారుల హయాంలో వీఆర్ఓతో మొదలు డీటీ వరకు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తహసీల్దార్ ప్రమీలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం కోవూరు తహసీల్దారు ఇన్ఛార్జిగా బుచ్చిరెడ్డిపాలెం మండలం తహసీల్దార్ గా ఉన్నారు. అయితే నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే బుచ్చిరెడ్డిపాలెం మండలానికి శాశ్వత తహసీల్దార్ ను నియమించాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలానికి తహసీల్దార్ ప్రమీల గారు ఇక్కడి నుంచి మారిపోయి 1.5 నెలగా వస్తా ఉన్నా, ఇంతవరకు పర్మనెంట్ తహసీల్దార్ని వేగిపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలకి. నిత్యం కొన్ని వందల మంది తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. అనేక సమస్యల మీద బుచ్చిలో చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు పడకేస్తున్నాయి. 5 మండలాలకి నీళ్ళు అందించేటువంటి కనిగిరి చెరువు, ఆ కట్టని గ్రావిల్ మాఫియా దొంగలిస్తూ ఉన్నా కానీ ప్రజలందరూ 5 మండలాల ప్రజలు ఇదేందా అని చెప్పి అధికారుల చుట్టూ తిరుగుతా ఉన్న చర్యలు తీసుకునేదానికి ఇక్కడ పర్మనెంట్ తహసీల్దార్ గారు లేరు. అదేవిధంగా చేపల గుంటలు, క్యాట్ ఫిష్కి కోళ్ళ వ్యర్థాలు, వేస్ట్లు తరలిస్తూ ఇక గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి ప్రజలు చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తహసీల్దార్కి విన్నవిచ్చుకునే చర్యలు తీసుకోవాలన్నా కానీ పర్మనెంట్ తహసీల్దారు లేకపోవడం బాధాకరం. అంతేకాకుండా రహదారికి వెంట ఆనుకొనే ఇటుకరాయి బట్టీలు దుమ్ము ధూళి వాహన చోదకుల కళ్ళల్లో పడి యాక్సిడెంట్లకు గురవుతున్నా కానీ చర్యలు తీసుకోవడానికి ఇక్కడ పర్మనెంట్ తహసీల్దార్ లేరు. అంతేకాదు రైతులకి డాటెడ్ పొలాలు ఇంకా సమస్య ఉంది. మొన్న రీసర్వే చేసిన దాంట్లో చాలా అవకతవకలు జరిగి ఈ రైతుల పొలాలు తక్కువ ఎక్కువలు జరుగున్నాయి. దాని మీద యాక్షన్ తీసుకోవాలన్నా కానీ పర్మనెంట్ తహసీల్దార్ లేరు, చాలా ఆలస్యం అవుతూ ఉంది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ పర్మనెంట్ తహసీల్దార్ని వేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా తహసీల్దార్ గారి గారిని కూడా స్వేచ్ఛగా వదిలితేనే ఇక్కడ ప్రజలకి న్యాయం జరుగుతుంది. తహసీల్దార్ గారి చేతులు కట్టేసి ఇక్కడ పనిచేయమంటే మాత్రం తహసీల్దార్ గారులు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటేనే సుముఖత వ్యక్తం చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అధికారులను ఫ్రీగా వదిలేస్తేనే ఇక్కడ ప్రజలకు న్యాయం జరగద్ది. వెంటనే బుచ్చిరెడ్డిపాలెం మండలానికి తహసీల్దార్ గారిని వేయాలని చెప్పి మేము కోరుకుంటాము.